ఆ అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో చాలా భూదందాలు జరిగాయి ఆక్రమణలు జరిగాయి ఓన్లీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తను అంటే డబ్బులు దోచుకోవడం కోసం అది చేశారు అమరావతిని అప్పుడు సజెస్ట్ చేశారు మిగతా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారా అన్నట్టు చెప్తూ ఉన్నారండి దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ దోచుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా దోసుకుంటే చూస్తున్నారు నిద్రపోతున్నారా దోసుకున్నాను అరసేసి దాడించేయండి ఎందుకు కామన్నారు ఎవరు ఉండమన్నారు ఎవరు ఉండమన్నారు మనం మాట్లాడే మాట ఉండాలి జనాలు చూస్తుంటారు నర్స్ అర్సేసి ఎందుకు ఊరుకున్నారు ఎలా అడుగుతున్నా కేసిన నాని ఆవేశంలో అక్కడేదో ఎంపీసీటీ ఏదో సంథింగ్ తన పర్సనల్ పార్టీ మారాడని నేనేమన్నా తన ఇష్టం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరు నెలలు ఉండలేడు ఆరు నెల తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఎక్స్పీరియన్స్ బ్యాక్ టు పెవిలియన్ ఆరు నెలలు కల తిరిగేసరికి కేసు నిర్ణయాన్ని టీడీపీలో చేస్తాడు రాసి పెట్టుకోండి బాండ్ మీద రాసి పెట్టుకోండి ఈ విషయం నానికి కూడా చెప్పండి

అనేది లేదనే మీ భావన అది అప్పుడు మాడుకున్నాం కాకాదు అంటే వాళ్ళందరూ లేరు అని చెప్తున్నారు మాట్లాడుకుందాం అప్పుడు మాడుకుందాం ఏముంది అన్నది ఆరు నెలల తర్వాత మాట్లాడు మళ్ళీ నేను చాలంజ్ చేస్తున్నా సిక్స్ మంత్స్ అలా కా సార్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పొచ్చు కదా ఆరు నెలలు ఆరు నెలలు తర్వాత మాట్లాడదాం ఆరు నెలల తర్వాత తరవాత కలుతాం నేను చెప్తాను రాసి పెట్టుకుని ఓకే సార్ ఇప్పుడు జనసేన నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను జనసేన కేటార్ లో ఇప్పుడు కూడా కొంతమంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఆలోచనలో కొంతమంది అభిమానులు ఉన్నారు సో అలాంటి స్టేట్మెంట్ ని ఎలా చూస్తారు టీడీపీ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో నాకు కూడా సీఎం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు పవన్ గారే చంద్రబాబు గారే సీఎం అయితేనే బాగుండు అని నాకు అనిపిస్తా ఉంది ఓకే కానీ ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఉన్న ఈ రాజకీయ పరిధి దృష్ట్యా కలిసి పోటీ చేయాలి అన్నది మా నాయకుడి యొక్క నిర్ణయం నాయకుడు ఏం చెప్తే చేయడమే ఒక కార్యకర్తగా ఒక గ్రౌండ్ స్థాయి నాయకులుగా మా బాధ్యత ఆయనకు తెలీదా కలిసి చేయకూడదని కలిసి చేయొచ్చు అని ఆయనకు తెలీదా సో నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి ఏదో రేజన్ కదా ఓకే అన్ని ఆలోచించి తీసుకుని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సో నాయకుడు కనుక పని చేయడమే అభిమానైనా ఒక నాయకుడైనా జన సైనికుడైనా ఎవరైనా నాయకుడి నిర్ణయానికి గౌరవించి దోకడమే ఓకే సార్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జనసేనకి మీరు ఆ అర్బన్ సో అర్బన్ లోని జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే ఎన్ని సీట్లు కేటాయించొచ్చు అంటే మైత్రిలో భాగంగా ఎందుకంటే మీరైతే ఒక సీట్ అన్నారు పక్కగా అది అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్థాయిలో జరుగుతున్నటువంటి పవన్ గారి ఆధ్వర్యంలో ప్రక్రియ వాళ్ళు ఏం అడిగి నేను మొన్నే వచ్చా ఏం అడిగారు ఏమి తెలియదు నేను ఇంకా అందులోకి వెళ్ళలేదు అంతర్గత సంభాషణలో కూడా ఆయన ఒక నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంటే దానికి రెడీ అయ్యి మేము ఉన్నాం తప్ప ప్రత్యేకించేటువంటి ఇదైతే లేదు ఒకవేళ జనసేన పార్టీలో మీకు సీటు ఇస్తారని అన్నారు సో సీట్ ఇస్తారన్న దాంతో జనసేన పార్టీకి వచ్చారు ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే పరిస్థితి ఇస్తాను అని చెప్పారు నేను పదే పదే చెప్తున్నా ఇవ్వలేని పరిస్థితి అలా కాదు సార్ ఒకవేళ ఏర్పడితే పరిస్థితి ఏంటి మీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది ఏ ఉండదు సో పార్టీకి లాయల్ గానే ఉంటారా మూడు సార్లు దెబ్బతి వైసీపీలోనే ఓకే మూడు సార్లు దెబ్బతున్నాయి ఒకసారి దెబ్బ మూడు సార్లు కాసిన అవమానాలు పొందిన కన్నీరు పెట్టుకున్న రోజులు కన్ కంట్లో బ్లడ్ వచ్చిన రోజులున్నాయి కన్నీళ్ళు పెట్టుకున్నారు క్రష్ చెప్పారు మీకు చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కింద కూర్చొని పెట్టి ఒక నెల సాయిరెడ్డి గారిని సీఎం కూర్చొని పెట్టమని కన్నీళ్ళు వస్తే కన్నీరు వస్తుందో కన్నీరు కంటికి బ్లడ్ వస్తుందో చెప్పండి ఏమొస్తుంది చెప్పండి మీరు చెప్పండి ఏమో కష్టపడ్డ వాళ్ళకి ఏమో చెప్పండి రోజు దెబ్బ కొడుతుంటే ఏమొస్తుంది అలా ఉంచుకోండి ఒకసారి మీరు ఉంచుకోండి ఆ సీట్లో ఆయన కూర్చొని పెట్టి ఈయన కూర్చుంటే ఏమవుతుంది మీరు ఉంచుకోండి ఇలాంటి నిమిషాలు గుర్చుకుంటాం ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కోటేసేటటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మా మీద ఎక్కిస్తే మేము గాజులు వేసుకొని ఉండాలా ఎన్నిసార్లు ఉంటాం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వాళ్ళ కోసం మీరు మాట్లాడుతుంది ఎన్నిసార్లు ఉంటాం జీవితకాలం గాజులు వేసుకుని ఉంటాం వాసుపల్ గణేష్ గారి కోసం మాట్లాడుతుంది ఎన్నిసార్లు గణేష్ వ్యక్తుల గురించి ఆయన కదండి జంప్ అయ్యారు అవును మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే ఎన్నిసార్లు ఉంటుంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఉంటుంది సార్ ఇప్పుడు జగన్ గారిది విజయసాయి రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు సరే అక్కడ ఆ ఎగ్జాంపుల్ మీకు అన్వయించుకుంటే ఇక్కడ జగన్ గారు ఎవరు విజయసాయిరెడ్డి గారు ఎవరు మీ ఎగ్జాంపుల్లోనే అవి ఎందుకు నేను మేయర్ అవద్దు కార్పొరేటర్ చేశారండీ నాకు అవసరమా నన్ను చేయించాలా నన్ను ఎందుకు చేయించారు నాకు ఎందుకు బీభావం ఇవ్వాలి అప్పుడు కార్పొరేటర్గా పోటీ చేశారు కదండి మీరు ఇప్పుడు గా ఉన్నారు కదా మీరు రిజైన్ చేస్తారా ఓకే ఎందుకు చేయించాలి ఇవ్వలేనప్పుడు ఎవరు చేయించమన్నారు సో మీకు స్థాయిని కావాలని తగ్గించారు అన్నది మీ బాధ అంతే కదండి అంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా స్థాయిని తగ్గించారు కావాలని కామెంట్ చేశారు కార్పొరే చేశాం కదా ఎంఏవి కామెంట్ చేశాడు నేను ఓకే చాలే కార్పొరేటర్ అని ఓకే చాలే నేను వాళ్ళ మాటలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కాదు సార్ ఇలాంటివి మీ మీద అంటే ఒక బలమైన నాయకుడిగా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు వైసీపీలో అంటే ఇప్పుడు కాదు పాత జీవితం కోసం మాట్లాడుతున్నాను మీ మీద ఇలాంటివి జరిగేటప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎందుకు దాన్ని అరికట్టలేదు మీకు ఎందుకు సప్లై అడగట్లేదు వంశీ గారికి సైట్లు కొడిపించాడు విసి ఆడ గేట్ అవసరం ఉంది ఎవలమ్మ మొగుడు చొమ్మ అది ఎందుకు కొలుతాడోడి ఇది అంత అవసరం వచ్చింది అడగండి అంటే విసి ప్రసాద్ రెడ్డి గారికి అంటే రాజకీయాలకు రావాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్ అడగండి అంటే ఇప్పుడు ఆయన విసి కాదు కదండి ఇప్పుడు విసి మారారు కదా విసిరి అడగండి ఎందుకయ్యా అలా చేసావట ఛాలెంజ్ చేస్తున్నాడు నేను చేయలేదు అని రమ్మను వెళ్దాం సింహాచలం దేవుడి దగ్గరికి నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేతి దమ్ముందని అంటున్నాడు ఎందుకు అలా చేసా రాజకీయాలు ఎవరైనా అలా చేస్తారా రాజకీయాలు ఇలా కూడా చేస్తారా రాజకీయాలు ఇలాంటి అన్యాలు జరుగుతాయా రాజకీయాలు ఇలాంటి విన్యాసాలు చూసావా ఎప్పుడన్నా అని అడగండి ఓకే మీ జీవితంలో చూస్తుంటారు ఇలాంటివి ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీ మాటలు మీరు మీరు అన్న మాటలు మీరు అన్నట్టుగా నేను అడుగుతానండి కావాలంటే సాయిడ్ గారి దగ్గర ఉంటారు ఆయన పేరు రెడ్డి ఓకే ఆయన చెప్పారు నాకు అంటే పార్టీ మారిన తర్వాత మర్చి పేరు అంటారా పేర్లు ఓకే ఓకే ఆయన కూడా జడ్జింగ్ చేస్తానని చెప్పారు అంటే రివర్స్ కూర్చోన్నాడు ఆయన చెప్పాను నాకు అన్న సారీ అన్న తప్పు చేసాం ఓకే సారీ తప్పు చేసాం ఆయన మమ్మల్ని పూర్తిగా ఓకే సాయిడ్ గారి మమ్మల్ని కూడా పూర్తిగా తప్పుదారి తీసుకెళ్ళాడు మేము తప్పు చేసాం దేవుడు నాకు కూడా శిక్ష చేశాడు చేసిన వాళ్ళు అందరు కూడా వేస్తారు అని చెప్పారు ఓకే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా మీకున్న సమాచారం వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నారా గాజువాక లేదా పిఠాపురమా లేదా భీమవరమా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న సమాచారం మీకుందండి ఆయన ఇష్టం ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది గాజువా చేయొచ్చు పిఠాపురం చేయొచ్చు భీమవరం చేయొచ్చు తిరుపతి చేయొచ్చు ఎక్కడో చోట నుంచి ఖచ్చితంగా చేస్తారు అది ఇంకా డిసైడ్ అవ్వలేదు నాకు తెలుసు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక అంటే విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి మన వంశీ గారు జనసేనలోకి వెళ్ళారని ఒక వాదన కూడా వినిపిస్తుంది అక్కడ పోటీ చేసినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని మాత్రమే నేను పార్టీ మారాను జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కానీ లేకపోతే ఇంకోటి కాదు నాకు అక్కడ అవకాశం రాకపోవడానికి కొంతమంది కారకులు ఉన్నారు ఆ కారకులు వల్ల నేను ఇవాళ పార్టీ మారుతున్నాను అది కూడా జనసేనకి ఎందుకు వెళ్ళాను అంటే నా మదర్ పార్టీ అది నా సొంత పార్టీ నా అభిమానులు ఉన్న పార్టీ నేను కూడా అందులోంచి వచ్చాను కాబట్టి అదే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది ఇంకో పార్టీకి వెళ్ళాలని నాకు అది సేమ్ పార్టీ నా పార్టీ మన ఫీలింగో లేదు సేమ్ పార్టీ కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ వచ్చాం రాజకీయంగా ఎదుగుతామని బ్యాక్ సరే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో మీ కూటం పక్కాగా వస్తుందని మీరు ఇందాక కూడా చెప్పారు నాతోనే డౌట్ లేకుండా చెప్తారు అన్నారు కదా సో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా జరగబోతుందని చెప్పి నాయకుడు ఏం చెప్తే ఓకే అది మన పరిధిలో కాదు మన నాయకి పవన్ కళ్యాణ్ కాదంటలేదు సార్ నేను అంటే ఇప్పుడు వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు చంద్రబాబు గారు రెండున్నర ఏళ్ళు పవన్ గారు సీఎం ఆలోచనే మాకు లేదు